హలో మూవీ లవర్స్, పోయిన సంవత్సరం రిలీజ్ అయి మూవీ లవర్స్ను బాగా ఆకట్టుకున్న తెలుగు వెబ్ సిరీస్లలో ఒకటి పరంపర. దీనికి కొనసాగింపుగా పరంపర 2 వెబ్ సిరీస్ జూలై 21 నుంచి హాట్స్టార్లో స్ట్రీమింగ్ అవుతుంది. పొలిటికల్ థ్రిల్లర్గా వచ్చిన ఈ సిరీస్ సెకండ్ సీజన్ ఎలా ఉందో రివ్యూలో చూద్దాం. ఇక కథలోకి వెళ్తే, వీరనాయుడు కొడుకులు మోహన్ రావు, నాగేంద్ర నాయుడు మధ్య ఆధిపత్య పోరు సాగుతూ ఉంటుంది. తండ్రి మరణానంతరం పెంపుడు కొడుకైన మోహన్ రావు నుంచి కుటుంబ నిర్వహణతో పాటు వ్యాపార పగ్గాలను తన చేతిలోకి తెలివిగా తీసేసుకుంటాడు నాగేంద్ర నాయుడు. బాబాయ్ చేసే ఈ పనులు మోహన్ రావు కొడుకు గోపికి నచ్చవు. తాను ప్రేమించిన అత్త కూతురు రచనను తన బాబాయ్ కొడుకు సురేష్ మాయమాటలతో పెళ్లి చేసుకోవడాన్ని గోపి సహించలేకపోతాడు. ఆ పెళ్లిని చెడగొట్టడానికి వెళ్లిన గోపిని పోలీసులు అరెస్ట్ చేయడంతో తొలి సీజన్ అయిపోతుంది. మొదటి సీజన్ ఎక్కడైతే ముగుస్తుందో అక్కడి నుంచే ఈ కథ కూడా మొదలవుతుంది. తాను ప్రేమించిన అమ్మాయి రచన పెళ్లి సురేష్తో జరగడం సహించలేని గోపికృష్ణ ఆపేందుకు విఫలయత్నం చేస్తాడు. పెళ్లిలో లైసెన్స్ లేని తుపాకీని వాడినందుకు గోపికి 3 ఏళ్లు జైలు శిక్ష పడుతుంది. అయితే బాబాయ్ నాగేంద్ర నాయుడు క్షమాపణ చెప్తే బయటకు తీసుకొస్తానని గోపి తండ్రి మోహన్ రావుకు చెప్తాడు. తండ్రి సారీ చెప్పమని అడిగినా గోపి ఇష్టపడడు. ఆ తర్వాత పరిచయమైన రత్నాకర్ అనే వ్యక్తి ద్వారా బెయిల్పై బయటకు వస్తాడు గోపి. అలా వచ్చిన గోపి ఏం చేశాడు? బాబాయ్ నాగేంద్ర నాయుడుపై రివెంజ్ తీసుకున్నాడా? తన తండ్రి స్థానాన్ని అతనికి దక్కేలా చేశాడా? గోపిని నాగేంద్ర నాయుడు, సురేష్ ఏ మేరకు ఎదుర్కోగలిగారు? ఈ విషయాలు తెలియాలంటే పరంపర 2 చూడాల్సిందే. ఇక ఈ సిరీస్ని అనలైజ్ చేసుకున్నట్టయితే సెకండ్ సీజన్లో గమనం, క్రియ, స్థానం, చతురంగం, మూల్యం అని 5 ఎపిసోడ్లున్నాయి. సీజన్ 1లో ప్రతి ఎపిసోడ్కి ఒక మలుపు, ఒక సర్ప్రైజు, ఎమోషనల్ జర్నీని చక్కగా ప్లాన్ చేశారు. ముగింపు సీన్లు మొదట్లో చూపించిన గోపి నాగేంద్ర క్యారెక్టర్ల మధ్య సంఘర్షణని ఉత్కంఠగా మలిచారు. అయితే సెకండ్ సీజన్లో చూపించిన 5 ఎపిసోడ్లలో మొదటి 4 ఎపిసోడ్లు అంత ప్రభావవంతంగా ఉండవు. సెకండ్ సీజన్లో చూపించాల్సిన కథని మొత్తం చివరి ఎపిసోడ్లో మూల్యంకి పరిమితం చేశారు. ఈ ఎపిసోడ్ మాత్రం చాలా గ్రిప్పింగ్గా అనిపిస్తుంది. ఊహించని మలుపులు పెద్దగా లేకపోయినా ఎక్కడ బోర్ కొట్టకుండా దర్శకులు చాలా జాగ్రత్త పడ్డారు. మొదటి సీజన్ చూసిన వారికి మాత్రమే 2వ సీజన్ అర్థమవుతుంది. కానీ డైరెక్ట్గా ఇదే చూస్తే మాత్రం ఈ సిరీస్లోని క్యారెక్టర్లు, వాటి స్వభావాలు అర్థం కావు. పరంపర వెబ్ సిరీస్ ఇక్కడితో అయిపోలేదు. దీనికి 3వ సీజన్ కూడా ఉంటుంది. ఈ మధ్య నిర్మాతలు శోభు ఎర్రగడ్డ, ప్రసాద్ దేవినేని తీసిన అన్యాస్ ట్యుటోరియల్ వెబ్ సిరీస్తో పోల్చితే ఇది చాలా బెటర్. సీజన్ 2 ఖచ్చితంగా అందరినీ ఆకట్టుకునే ఒక రాజకీయ మరియు కుటుంబ గొడవల కథ. ఇంకా లేట్ చేయకుండా వెంటనే ఈ సిరీస్ చూసేయండి. ఈ వెబ్ సిరీస్ హాట్స్టార్లో స్ట్రీమింగ్ అవుతుంది. మీకు మా వీడియో నచ్చితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి. మీరు మా ఛానల్ని మొదటిసారి చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోవాల్సిందిగా కోరుతున్నాం.